లాజిక్ వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు మాట చేయించాలి అది కూడా తన ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకు ముందు అంటే ఏమని రీజన్ చెప్పారు పత్రికలు గాని వీళ్ళేమి హైలైట్ చేశారు జగన్ రేపొద్దున గెలిచి గెలిచిన తర్వాత తను జైలుకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ లావిని సీఎం చేస్తాడు అప్పుడు సీఎం ఆమెను కానీయకుండా అడ్డుపడటానికి వివేకానంద రెడ్డి ప్రయత్నిస్తాడు షర్మిల వెనకాల నిలబడతాడు అసలు ఎక్కడన్నా లాజిక్ ఉందా ఆ పాయింట్లు దాన్ని వినడానికైనా వెరితనంగా ఉంటది కదా చంద్రబాబు హయాంలో తను మర్డర్ చేస్తే తను జైలుకి వెళ్తాడు కానీ సీఎం ఎట్ అవుతాడు ప్రాక్టికల్ గా రెండవది ఆ రీజన్ మీద వివేకానంద రెడ్డి రేపొద్దున అయ్యాక వివేకానంద రెడ్డి అంటాం అసలు వివేకానంద రెడ్డిని చూసి ఎవడు సీఎం చేసేది అదే వివేకానంద రెడ్డి చెప్పిన మాట ఎవడంటాడు ఎమ్మెల్యే అలా ఇనేటట్టు అయితే ఆయన ఎందుకు ఓడిపోతాడు ఎమ్మెల్సీగా ప్రాక్టికల్ గా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాటను కూడా ఆయనకి వ్యతిరేకం కొట్టేస్తే అట్టంటి వాడు ఆయన మాట వేసేసి మారిపోతారా ఎమ్మెల్యేలు మారిపోయి ఇటండి మీరు అంటే సొక్కలు ఓట్టుకుంటే లేవనా బందిల రోడ్లో గొర్రెలైంది చెప్పగానే ఇనేసేసి ఇటండానికి జగన్ మాటే అంటారు జగన్ జైల్లో ఉన్నప్పుడే అన్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు కాంగ్రెస్ లో ఉన్నాడు మరి అప్పుడు ఎవరు ఇటు రాకూడదుగా అందరూ ఆయన వెనకాల ఉండాలిగా ఈయన విజయమ్మ మీదనే పోటీ చేసాడు ఆయన అప్పుడు మరి వాళ్ళందరూ ఆయన వెనకాల ఎందుకు ఉండాలిగా ఎందుకు యువతలకు ఉన్నారు వాళ్ళందరూ కానీ అది ఒరిజినల్ నిజం అదైనా సరే అబద్ధం చాలా అందంగా ఉంది స్వీట్ గా ఉంది అదే ప్రచారం చేశారు రెండో పాయింట్ అవినాష్ రెడ్డి మర్డర్ చేయించారు ఎందుకు అంటే జగన్ చెప్పి చేయించాడు లేకపోతే అవినాష్ రెడ్డి స్వార్థం కోసం చేస్తే జగన్ కాపాడాడు ఇది కరెక్టా అది కరెక్టా ఎంపీ సీట్ కో ఎంపీ సీట్ ప్రచారానికి తిరుగుతున్నటువంటి వాడు ఎమ్మెల్ మడికి ఇన్ఛార్జిగా వేయబడ్డటువంటి వ్యక్తి వచ్చి ఆయన అదే ఎంపీ సీట్ కోసం మర్డర్ చేశారు దానికి రీజన్ ఏమి లింక్ చేశారు ఫస్ట్ అయితే అది లేవు పాయింట్స్ రీజన్ ఏమని లింక్అప్ చేశారు దానికి చివరిలో ఆయన ఎదురు తిరిగాడు టికెట్ రేపు టికెట్లు ఖరారు చేస్తారనక ముందు రోజు నాకే కావాలన్నాడు అందుకని చెప్పే